Welcome to Tr9 TV, Nenu Niracha. Nalgunda Jillalo, Edatharipi Lekunda Kurustunna Varshalaku, Palu Prantalu Jalamayamayyayi. Illaloki Cherina Neelato, Teevra Ibbandulanu Edurukuntunna Prajalu. Nalgunda Jillalo, Edatharipi Lekunda Varshalu Kurustunnayi. Palu Prantalalo, Kumbhavrushti Kuriyadamto, Lotattu Prantalu Jalamayamayyayi. Illaloku Neelu Cheri, Prajalu Rakapokalaku, Antarayam Kaligi, Vahana Darulu, Teevranga Ibbandulu Padutunnaru. Bangala Katamlo Yerpadina Vaigundam, Tibra Vaigundanga Mari, Mangalavaram Budiam, Kakinada Kudagarlo Tiram Datindi. Dini Prabhavamto, Nalgunda Jillalo, Somavaram Adharatrinundi, Mangalavaram Ratri Varaku, Edatar Pilekunda, Varsham Kurustune Undi. Jillaloni Palu Prantaralo, Kumbhavrushti Kuriyaga, Marikoni Prantaralo, Bari Varshalu Kurustunai. Tipparti Mandalam, Pajurulo, 9.4 cm Varsham Kursindi. Nalgunda Patanamlonu, Record Stylo, 7.95 cm Varsham Kursindi. Rastamlo, Mangalavaram Roju, Athyadika Varshapatam Kursina, Modati 20 Prantalalo, Nalgunda Jillalone, 16 Prantalu Undadam, Gamanarham. Dinto Patanamloni, Hyderabad Road, Shivaji Nagar, Devarakonda Road, Miryalaguda Road, Patabasti, One Town Police Station Area, Panagal Bypass Chaurasta, Taditara Prantalaloni, Pradana Rahadarulapai, Bari Yetuna, Varshapuniru Pongi Porlindi. Mokali Lotulo, Varshapuniru Parutundamto, Vahana Darlu, Pada Charalu, Tibranga Ibandul Padaru. Maravaipu Leprosy Kalni, Riksha Pullers Kalni, Shanti Nagar, Kankadurga Kalni, Prakasham Bazar, Kurakaila Market, Indira Gandhi Vigraham, Madikuda, Viti Kalni, Mirbag Kalani Loni Lotatu Prantalu, Jalamayamayai. Illaloki Niru Cheredamto, Prajalu, Tibranga Ibandul Padunaru. Kondari Illalo, Nithyavasaralu, Niti Kitalisipoyai. లోతట్టు ప్రాంతాలలో ఉదయం స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రాలు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. లెప్రసీ కాలనీ, రిక్షా పుల్లర్స్ కాలనీ, సూర్యవంశీ కాలనీలలో చెత్తాచెదరం పేరుకుపోయిన నాళాలతో పాటు వర్షపు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని జేసీబీ సహాయంతో తొలగింపజేశారు. పానకల్ బైపాస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద వర్షపు నీటితో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని మున్సిపల్ చైర్మన్ మంధాడి సైదిరెడ్డి సాయంత్రం 5 గంటల సమయంలో ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. జేసీబీని రప్పించి వర్షపు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న డివైడర్ను తొలగించారు. వీటి కాలనీలో ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వర్షపు నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో చాలా ఇళ్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి 3-4 ఫీట్ల ఎత్తులో నీరు చేరడంతో పలువురు అత్యవసర సామాన్లను సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. పరిస్థితి తీవ్రతను గమనించి వార్డు కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు ఆ ప్రాంతానికి చేరుకొని జేసీబీ సహాయంతో కొన్ని ఇండ్ల ప్రహారీ గోడలను కూల్చివేసి వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోయేలా చేశారు. వర్షపు నీరు భారీ ఎత్తున రోడ్లపై ప్రవహిస్తుండటంతో ప్రకాశం బజార్, పెద్ద గడియారం చౌరస్తాలోని షాపింగ్ కాంప్లెక్స్లో, సెల్లార్లో ఉన్న దుకాణాలలోకి వర్షపు నీరు చేరాయి. నల్గొండ పట్టణం ఆర్షాల భావి సమీపంలో త్వరలో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే ధాన్యాన్ని తీసుకువచ్చి నిల్వ చేసిన రైతుల ధాన్యం భారీ వర్షాలకు తడిసిపోయింది. చాలా మంది రైతులు వర్షపు నీటిలో తడవకుండా టార్పిలిన్లు కప్పినప్పటికీ భారీ వర్షాలు కురవడంతో ధాన్యపు రాసుల చుట్టూ వర్షపు నీరు చేరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 6 కాలం శ్రమించి పండించిన పంట నీటి పాలవడంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెళ్ళారు.